Hi friends, welcome to NS Sari Creations. Eros chupinche video lo use chese materials entante iron needles, zardozi ring, border kosam stone chain, tarvata 3mm chamki leda sequins, load stitch kosam silk thread, tarvata zari thread. మనం బీడ్స్ జర్దోజీ స్టిచ్ చేయడానికి థిన్ జరీ థ్రెడ్ లేదా నార్మల్ షూయింగ్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు యారీ మెటీరియల్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి ఈ లీఫ్ని లోడ్ స్టిచ్తో ఫిల్ చేసేస్తున్నాను. మీరు ఈ లీఫ్ని లోడ్ స్టిచ్తో కాకుండా ఫెదర్ స్టిచ్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఫిష్ బోన్ వర్క్ యూజ్ చేయొచ్చు. అంటే మీరు డిజైన్ వెరైటీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఫిల్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లోడ్ స్టిచ్తో ఫిల్ చేసేస్తున్నాను. ఈ విధంగా అన్ని లీవ్స్ లోడ్ స్టిచ్తో ఫిల్ చేసేసుకున్న తర్వాత మనము ఒక 3mm చెంకి ఒక జర్దోజి రింగ్ని ఈ విధంగా లీఫ్ మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. దానిపైనుంచి స్లాంటింగ్ లైన్ లాగా ఇంకో రెండు జర్దోజి రింగ్స్ని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. లీఫ్కి మధ్యలో 1 3mm చెంకి 1 జర్దోజీ రింగ్ ఈ విధంగా స్టిచ్ చేసుకొని కొంచెం సైడ్లో నిడిల్ తీసుకొని దానిపైనుంచి 2 జర్దోజీ రింగ్స్ని స్లాంటింగ్ లైన్ లాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం మిగతా లీవ్స్ అన్నిటికి కూడా మధ్యలో ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ పైన కూడా మనం ఒక జర్దోజీ రింగ్, ఒక 3mm చెంకి, దానికి సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఇంకో 2 జర్దోజీ రింగ్స్ని ఈ విధంగా స్లాంటింగ్ లాగా దింపుతూ మనం స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత మనము మధ్యలో ఉన్న స్టెమ్ కోసము నేను 2mm షుగర్ బీడ్స్ని ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. ఈ లీఫ్ని ఈ స్టెమ్ మధ్యలో ఉన్న స్టెమ్ని కలుపుతూ మళ్ళీ ఒక 4 లేదా 5 షుగర్ బీడ్స్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత బార్డర్లో 1 లైన్ 2mm షుగర్ బీడ్స్ యూజ్ చేస్తూ 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ లైన్లో ఏమో ఫైబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. మీరు ఇది ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ డ్రై అయిన తర్వాత దీని మీద ఖచ్చితంగా సపోర్ట్ నాట్స్ వేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. అయితే మనం ఇది డ్రై అయ్యేలోపు ఇక్కడ అంతట్లో మనం జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ వేసుకుందాము. చైన్ అంటే మనం బీడ్స్ స్టెమ్ లాగా స్టిచ్ చేసాం కదా, దాని సైడ్ వచ్చే విధంగా ఈ లీఫ్కి కూడా బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఆ జర్దోజీ చిన్న చిన్న నాట్స్ లాగా వేసుకున్నాం కదా, వాటి చుట్టూ కూడా మనము జరీ థ్రెడ్ యూజ్ చేసి వన్ లైన్ చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనము మొత్తం చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ బోర్డర్లో ఇంకో లైన్ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ 2mm షుగర్ బీడ్స్ పక్కన మీరు సేమ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి లోడ్ స్టిచ్ చేసుకోవచ్చు, చోటి స్టిచ్ చేసుకోవచ్చు, చైన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, అది మన చాయిస్ అన్నమాట. నేను ఇక్కడ బ్యాక్ స్టిచ్ చేస్తున్నాను, అంటే కొంచెం లావుగా ఉండడం కోసం. లేదు స్మాల్ జిగ్ జాగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, అది మన చాయిస్ని బట్టి ఉంటుంది. సో ఈ విధంగా మనకి లీవ్స్కి అయితే ఏ సిల్క్ థ్రెడ్ కలర్ యూజ్ చేసామో ఆ కలర్ థ్రెడ్తో మనం ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత జరీ థ్రెడ్ యూజ్ చేసి వన్ లైన్ చైన్ స్టిచ్ వేసుకొని బార్డర్ అనేది ఫినిష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ గ్యాప్స్ లాగా ఉంది కదా, అక్కడ మీరు నార్మల్గా పానీ వర్క్ లేదా వాటర్ ఫిల్లింగ్ అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మైక్రో బీడ్స్ని నేను స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిని మనం ప్రెస్ చేయాలి. కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ డ్రై అయిన తర్వాత మనం దాన్ని క్లాత్ని ఊపేస్తే ఎక్స్ట్రా మైక్రో బీడ్స్ అన్నీ ఊడిపోయి మీకు స్టిక్కీగా అతికేసుకుంటాయి. ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆరి మెటీరియల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.